కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆదికాండం 37:27 చివరి మాట. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియతండ్రి, పరిశుద్ధుడైన మా గొప్పదేవ, మీరు మీ వాక్యంలో నుండి మాకు అవసరమైన అనేకమైన విషయాలు నేర్పించే గొప్ప దేవుడు అయినందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలే. మా నిమిత్తమై మీ ప్రియకుమారుణ్ణి సిలువుకు అప్పగించారు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి రావడానికి మీరు నీ దాసునికిచ్చిన ఈ మంచి సమయం కొరకు రుణస్థుడని చెప్తున్నాను. వాక్యం చెప్పడానికి అవసరమైన మంచి సమయాన్ని సంప్రాప్తింపు చేయండి తండ్రి. నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరే కనికరం చూపించగలిగిన గొప్ప దేవుడు అని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. మేము చేయగలిగింది ఏమీ లేదు, సమస్తం చేయగలిగిన మీరే, కార్యం జరిగించండి మాత్రం విజ్ఞాపన చేస్తున్నాను. అంతేకాదు, ఎన్నికలు రాబోతున్నాయి. సక్రమంగాను మర్యాదగాను ఏ అల్లర్లు అలజడులు లేకుండా, హింసాత్మకంగా కాకుండా శాంతియుతంగా జరగడానికి సాయం చేయండి. మీ కృపకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాం. వారి కుటుంబ పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ఆత్మీయ జీవితాలు స్థిరపరచబడి మీ నామం కొరకై వారు నిలిచేటువంటి గొప్ప భాగ్యం వారికి అనుగ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠోన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి అనే మాట చాలా నొప్పి కలుగజేసింది. జీవిత పాఠశాల అనే ఈ అంశంలో యాకోబు కుమారులను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యోసేపు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం చేస్తున్న క్రమంలో చంపేద్దాం అనుకున్నారు, రూబేను అడ్డంపడి అతడు వాళ్ళ కక్షను కూడా కాదనలేనివాడై తప్పు చేసిన వాడు ఎదటివారి మనసును నొప్పించలేడు, గద్దించి వాళ్ళకి బుద్ధి చెప్పను లేడు, మధ్య మార్గంగా పెద్దరికం పోకుండాను వాళ్ళ యొక్క బాధను తీర్చినట్టుగాను, యోసేపుకు నష్టం కలగకుండా చేసినట్టుగాను కొద్దిపాటి అవమానంతోనే తప్పించాలని ఒక ఆలోచన అతని అంతరంగంలో ఉంది. అతడు ఆ గుంటలో తొయ్యమంటే దానికి వారు సమ్మతించారు. ఈలోగా రూబేను బహుశా మందల దగ్గరికి వెళ్ళాడేమో, లేడక్కడ. ఈలోగా కనులెత్తి చూస్తే దూరంగా ఇష్మాయిలీలు వస్తున్నారు. వారు గిలాదు నుండి వస్తున్నట్టుగా రాసి ఉంది లేఖనం. గిలాదు నుండి వారు వస్తున్నట్టు లేఖనం ఉంటే ఈలోగా మిద్యానీయులు వాళ్ళు వెళుతూ కనిపించారేమో. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటున్నానంటే 28 మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళొచ్చుండగానే ఉంది. ఎందుకో మనసు ఇలా అనిపించింది, ఒకరికి కాదు ఇద్దరికి అమ్మేయటం. అంటే మిద్యానీయులు కమ్ముంటారు, ఆ మిద్యానీయులు గోతిలోంచి తీసి ఇష్మాయిలీలు కమ్మేసుంటారు. ఎలా జరిగిందో కానీ అస్పష్టంగా ఉంది. మిద్యానీయులు అయిన వర్తకులు వెళుతున్నారు, దూరం నుండి వారు వస్తున్నారు, ఈలోగా వీళ్ళు వచ్చి ఉంటారు, వీరు గోతిలోంచి తీశారు. మరి ఇష్మాయిలీలకు 20 తులాల వెండికి అమ్మేశారు అని రాసింది. మరి అన్నదమ్ములకి ఎంత ముట్టిందో మనకు తెలియదు. మొత్తానికి తమ సహోదరుని తామమ్మి వాళ్ళు మరొకడు కమ్మిన సందర్భం అనిపిస్తుంది నాకు. ఎందుకు 28 ఎందుకంటున్నానంటే మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుతుండగా అంటాడు.
పైనేమో చూడండి, ఇష్మాయిలులైన మార్గస్థుడు దూరము నుండి వచ్చుచు ఉండిరి. వాళ్ళు మార్గస్థులు అని రాస్తుంది, వీళ్ళు వర్తకులు అని రాస్తుంది. మార్గాన ప్రయాణించేవాళ్ళేమో ఇష్మాయిలులు, మిద్యానీయులేమో వర్తకులు అని రాస్తుంది. ఈ కారణం చేత మిద్యానీయులకు వీళ్ళు అమ్మారేమో, వాళ్ళు గోతిలో నుంచి తీసి వస్తున్న ఇష్మాయిలులకు అమ్మేశారు, అమ్మడం జరిగింది. ఆలోచిద్దాం, నేటికి ఒక తండ్రికి పుట్టిన పిల్లల్లోనే ఒకరిని ఒకరు అమ్మేసుకునే పరిస్థితులు ఏర్పడడం లేదా? ఖచ్చితంగా ఏర్పడుతున్నాయి. రక్త సంబంధులు, ఒకరి మీద ఒకరు కక్ష కట్టి, ఒకరంటే ఒకరికి పడనంతటి విభేదాలు అంతరంగంలో పెట్టుకుని వాళ్ళని అమ్మేస్తున్న పరిస్థితి ఎంత దారుణమో. వాళ్ళు కన్న తండ్రిని మోసం చేస్తున్నారు, తోడబుట్టిన వారిని మోసం చేస్తున్నారు, అందరినీ మోసం చేస్తున్నారు. కానీ దేవుడు చూడడం లేదు అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంది. దుఃఖం అనిపిస్తుంటుంది. ఆలోచించండి, ఎందుకో దాయాదులకు యోసేపు అమ్మబడ్డాడు, కానీ అమ్ముకుంటున్న వీళ్ళకి ఏమేం గుర్తుకు రావాలి? సహజంగా మీరు ఆలోచించండి, తండ్రి ప్రేమను గది వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, అవునా? తండ్రి ప్రేమను అమ్మేస్తున్న సహోదరులు వీళ్ళు, దుఃఖం అనిపిస్తుంది. ఇతను లేకపోతే తండ్రి సంగతి ఏమిటో వీరు ఎరగరా? ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి. అయినా సరే కక్ష ప్రేమను అమ్మేసేటువంటి స్వభావం కలిగింది. అంతేకాదు, తండ్రి ఆదరణను కూడా అమ్మేశారు, తండ్రి ఆదరణను అమ్మేశారు. యోసేపు ముఖం చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరు జ్ఞాపకానికి రావాలి? అతనికి తన భార్య జ్ఞాపకానికి రావాలి, అవును కదా? యోసేపు విషయాన్ని మనం ఆలోచిస్తే అతడు చూడండి, 39:6 యోసేపు రూపవంతుడును సుందరుడును అయ్యుండెను అని రాసింది. రూపవంతుడు, సుందరుడు అని. వాస్తవానికి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆదికాండం దగ్గర ఒక మాట చూద్దాం చూడండి. 29 చూస్తే అక్కడ ఒక మాట బలి చక్కగా కనపడుతుంది. 17 రాహేలు రూపవతియో సుందరియో అని. రూపం, రూపవతి, సుందరి, రెండు గుణ విశేషణాలను ఒక స్త్రీకి రాయడం ఇక్కడ, ఒక రెండు గుణ విశేషణాలను పురుషునికి రాయడం ఇక్కడ. అంటే మన వాళ్ళు అంటారే, అమ్మ నోట్లోంచి ఊడిపడ్డాడరా అన్నట్టు. అమ్మ సుందరి రూపవతి, యోసేపు సుందరుడు రూపవంతుడు. ఆలోచించండి, అతన్ని అమ్మేస్తున్నప్పుడు ఎవరు జ్ఞాపకానికి రావాలి? తండ్రి ప్రేమను అమ్మేశారు, తండ్రి ఆదరణను అమ్మేశారు, తండ్రికి ఉన్న నెమ్మదిని కూడా అమ్మేస్తున్నావు అనే స్పృహ లేదు వాళ్ళకి. తండ్రి ముఖం జ్ఞాపకానికి రాదా? సహోదరుని బాధ పెడుతున్నప్పుడు నాన్న గుర్తుకురాడా అండి? గుర్తుకురాడా? నీ రక్త సంబంధి బాధపడుతున్నప్పుడు ఎవరి జ్ఞాపకానికి రావాలి? ఖచ్చితంగా తండ్రి గుర్తు రావాలి కదా. తండ్రితో పాటు గుర్తు రావాల్సింది ఎవరు? వాళ్ళ చిన్నమ్మ కూడా జ్ఞాపకానికి రావాలి కదా, అవునా? మరి పగకు ద్వేషానికి ఉన్న కఠినత, ఓర్వలేనితనం ఎంత దారుణంగా అతను అమ్మేశారు. ఈరోజు కూడా కుటుంబాలలో
అన్నలను బాధ పెడుతున్నటువంటి తమ్ముళ్ళు చాలామంది కనబడతారు. తమ్ముళ్ళను బాధ పెడతారు. వారి పని ఎదటివాణ్ణి దుఃఖపరచడం, బాధ పెట్టడం, మోసగించడం, ఇదే పని. మోసగించడం ఇదే పని. మీరు ఆలోచించండి, అమ్మి సొమ్ము చేసుకోవడం, అయినా అమ్మేయడానికి మీకు ఏ హక్కు ఉంది? మీరే చెప్పండి. ఏ హక్కు లేని నీవు అమ్మేస్తే ఎవరో కొనుక్కున్నారు. ఊహించొకసారి, ఈరోజు కూడా వ్యక్తుల జీవితాలను ఊరికనే అమ్మేస్తున్న సందర్భాలు అనేకం కనపడుతున్నాయి. వారి గౌరవాన్ని అమ్మకానికి పెడతారు, వారి వ్యక్తిత్వాన్ని అమ్మకానికి పెడతారు, వారి మంచి పేరును అమ్మేస్తారు చెడ్డదిగా చూపించడానికి. నేటికీ ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. కేవలం కుటుంబంలోనే కాదు, సహవాసంలో కూడా. ఇలా అనుకుంటాను నేను, మనం ఆదామును బట్టి మనమంతా బంధువులు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనమంతా ఒకే తండ్రి బిడ్డలం. ఆలోచించండి, ఒక క్షణం ఆగితే యోసేపును వీళ్ళు అమ్మేటప్పుడు ఆ దృశ్యం ఎంత హృదయ విదారకంగా ఉండుంటుందో ఊహించండి. లేఖనం ఇలా చెప్పింది. ఒకసారి మనం మత్తయి వార్త దగ్గరికి వద్దాం, కొత్త నిబంధనకు వద్దాం. మత్తయి వార్త 5:22 తన సహోదరుని మీద కింద రాస్తాడు నిర్నిమిత్తముగా అని, ఫుట్నోట్లో సహోదరుని మీద అని నిర్నిమిత్తముగా అంటే కారణం ఏమీ లేకుండానే. కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ తమ్ముళ్ళకు జడిసిపోతారు, వాళ్ళ అన్నదమ్ములకు జడిసిపోతారు, భయకంపితులైపోతారు. ఎందుకో తెలుసా? ఎవరు లేరు, ఒంటరిది, ఒంటరివాడు. కేవలం ఒక తల్లికి పుట్టినందువల్ల ఆ మమకారం, ఆ ప్రేమ వాళ్ళ యొక్క కోపానికి, వారి ద్వేషానికి, వారి అయిష్టతకు లోనై విలవిల్లాడిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఎవరితో చెప్పుకోలేరు. నేటికి అమ్మకాలు, కొనుగోళ్ళు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఆలోచించండి, సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును. అర్థమైందా మీకు? ఎవరు విమర్శిస్తారు అంటే ఎవరు తీర్పు తీరుస్తారు? దేవుడే. సహోదరుని మీద నీవు కోప్పడితేనే విమర్శకు లోనైతే, అతని సాక్ష్యాన్ని హత్య చేస్తే, అతన్ని అమ్మేసుకుంటేనో? ఊహించొకసారి, అమ్మేసుకోవటం ఎలా జరుగుద్దండి అంటారా? నీ సహోదరుడంటే గిట్టని వాళ్ళ దగ్గర, నీ సహోదరుని విభేదించే వాళ్ళ దగ్గర నువ్వు ఏకమైతే ఖచ్చితంగా నువ్వు అతన్ని అమ్మి మేలు పొందుతున్నట్టు. వారు నిన్ను పిలుస్తారు, నువ్వు వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్తావు. వారు నిన్ను కేకేస్తారు, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చేస్తావు. ఈ సయోధ్య ఎందుకు వచ్చింది? ఇతను అమ్మేసుకోవడాన్ని బట్టే కదా? కాదని చెప్పండి. సహోదరుని మీద కోప్పడితేనే, నిర్నిమిత్తంగా కోప్పడితేనే విమర్శకు లోనవుతావు అన్నప్పుడు అమ్మేసుకున్న వారికి ఇంకేం కాదా, ఏమవదా? ఖచ్చితంగా అవుతున్నందుకు అనుమానం ఏం లేదు. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను. అది యోహాన్ రాసిన 4:20 యోహాన్ గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు
ఆయన నిజమైన దేవుని ఆత్మకును విరోధమైన ఆత్మకును క్రీస్తు విరోధి యొక్క ఆత్మకును ఉన్న వ్యత్యాసాన్ని చెప్తూ అనేక సందర్భాలలో వ్యత్యాసాలు చెప్తుంటాడు. అందులో ఒక మాట ఏమిటంటే 4:20 తన సహోదరుని ద్వేషించినడల అతడు అబద్ధికుడగును అన్నాడు. అమ్మేయడం అనే దగ్గర కోపం ఉంది, అమ్మేయడం అనే దగ్గర ద్వేషం ఉంది. అనలలో యోసేపు మీద ఉన్నదేమిటి? కోపం ఉంది, ద్వేషం కూడా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు, ప్రస్తుతానికి మేము ఎక్కువ మంది ఉన్నాం, మేమేం చేసినా చెల్లుబడవుతుంది, మేమిప్పుడు అమ్మేస్తున్నాం అని అనుకున్నారు, అమ్మేశారు కదా. కానీ దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ ఎంతగా కోల్పోయారో ఆలోచించండి, ఎంతగా కోల్పోయారు. క్షమిస్తారా? యోధా ప్రభువుని అమ్మేసుకున్నాడు అనుకుంటా, అమ్మేశాడు. యోధాకి ప్రభు ఏమవుతాడు ఆలోచించారు ఎప్పుడైనా? యోధా గోత్రానికి చెందినవాడు. అంటే క్రీస్తేసు ప్రభు ఏ గోత్రంలో పుట్టాడో ఇస్కరియోతు యోధా అదే గోత్రంలో పుట్టాడు. అంటే ఏమవుతాడు? సహోదరుడు కదా, సహోదరుడిని అమ్మేశాడు 30 వెండి నాణ్యాలకి. కానీ ఈరోజున మనల్ని తనకు సహోదరులుగా చేయడానికి, జ్యేష్ఠుడుగా ఉండడానికి ఆయన భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడై వస్తే ఆయన దేనికి అమ్మేసుకుంటున్నాం ఆలోచించండి. అవునా? ఒక ఆయన ఇలా అన్నాడు, అవండి మీరు కూడా పుచ్చుకుంటారా, రేపు వస్తున్నాయి కదా మీరు కూడా పుచ్చుకుంటారా. అంటే అర్థం ఏంటి చెప్తారా? మీకు ఇచ్చిన హక్కును అమ్మేసుకోవడమేగా. సహోదరుడు అనే దగ్గర హక్కుంది, మా అన్న హక్కుంది, నా తమ్ముడు హక్కుంది. అది దేవుడిచ్చిన అధికారంతో కూడిన హక్కు. అది అందులో ప్రేమ ఉండాలి, అందులో మమకారం ఉండాలి, అందులో బాధ్యత ఉండాలి, అందులో కర్తవ్యం ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఇవేమీ లేకుండా ఎంత కమ్మేసుకుంటున్నాం ప్రభువుని, ఎంత కమ్మేసుకున్నాం? ఒక అబద్ధానికి అమ్మేసుకున్న వాళ్ళు, ఉద్యోగం కోసం అమ్మేసుకున్న వాళ్ళు, వివాహం కోసం అమ్మేసుకున్న వాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు నేడు. ప్రభువుని యూదా అమ్మిన దానికంటే తక్కువకే అమ్మేసుకుంటున్నారు. ఇస్కరియోతు యూదాని చాలా కోపంగా చూస్తారు, అతని మీద పగబట్టినట్టే ఉంటారు. కానీ అతనికంటే దారుణంగా అమ్మేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు విమర్శకు లోనవరా? మీరు ద్వేషించిన వారవరా? ఆలోచించండి. అయినా ఆయన కృపగలవాడు గనక క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో, మన ఎడల ఆయన చూపించే ప్రేమ ఇంకెవ్వరూ ఎన్నడూ చూపించలేనిది. రక్తం చిందుతూ ఉండగా ఆ ప్రేమ కనపరిచాడు ఆయన, అవమానించబడుతూ ఉండగా ఆ ప్రేమ చూపించాడు ఆయన, మరణానికి వెళ్ళిపోతూ కూడా ప్రేమను చూపించాడు ఆయన, మరణిస్తూ ప్రేమించాడు ఆయన, ప్రేమను చూపించాడు ఆయన. అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ మానవ జీవితాలకు నిత్య జీవాన్నిచ్చేదిగాను, అంతరంగ శాంతినిచ్చేదిగాను, నరకం నుంచి కాపాడేదిగాను ఉంటుంది. ఈరోజైనా అనేక మార్లు ఆయన విషయంలో మనం తిరగబడి, కోప్పడి, ద్వేషపడి, ద్వేషించి ఆయనను ఆయన నమ్ముకున్న వారిని బాధ పెట్టిన వారు ఒక్కసారి ఆయన పాదాల దగ్గర క్షమించమని అడిగి చూడండి. మీ అంతరంగంలో మీరు ఎప్పుడూ ఊహించని నెమ్మదిని మీరు పొందగలుగుతారు. అట్టి కృపను ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియతండ్రి, పరిశుద్ధుడైన మా గొప్పదేవ, ఈ సమయాన నీ వాక్యం వింటున్న మా ప్రియులు, యోసేపును తన అనలు అమ్మేశారు
అనే మాట దగ్గర ఆగి వారు సమ్మతించారు అనే మాటను గుర్తు చేసుకుంటూ అమ్మడానికి సమ్మతించినవారు, అతన్ని బాధపెట్టడానికి సమ్మతించినవారు, తండ్రి అంతరంగానికి క్షోభ కలుగు చేయడానికి సమ్మతించినవారు, సరిగ్గా అలాగే మా తోటి సహోదరుల ఇళ్ళ మేము కూడా ఇతరులు బాధపెడుతున్నప్పుడు సమ్మతించి మౌనంగా ఉండి తద్వారా వచ్చే ఫలితాన్ని, లాభాన్ని, మెప్పును పొందడానికి ప్రయత్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయని ప్రభువా నీ పాదాల దగ్గర క్షమాపణ కోరుతూ మా ప్రియులు కూడా క్షమాపణ కోరి పశ్చాత్తాపడి ఒప్పుకుని రక్షించబడే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVD తీసుకోండి. 2018 తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్య రూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి, ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి, మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది, తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని
వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ ఉపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299. 9490504200.